చిత్ర తన కుటుంబంతో కలిసి బస్సులో తన గ్రామానికి బయలుదేరుతుంది. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో తన అక్కతో నివసించిన తన ఇంటిని తిరిగి కోర్టు కేసులో గెలుచుకున్నానన్న ఆనందంలో ఆ రోజు అమావాస్య అన్న విషయం కూడా మర్చిపోయింది. చిన్నప్పుడు తనతో పాటు తన అమ్మ, నాన్న, అక్క ఇంకా నానమ్మలతో తన ఫ్యామిలీ ఫోటో నిండుగా ఉండేది. కానీ తన కుటుంబంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన తర్వాత ఇప్పుడు తన ఫ్యామిలీ అంటే తన నానమ్మ ఇంకా పని మనిషి కుటుంబం మాత్రమే. ఆ రోజు అమావాస్య అని తన నానమ్మ చెప్తున్న చాలా కాలం తర్వాత తన ఇంటికి వెళ్తున్నానన్న ఆనందంలో చిత్ర ఆ మాటలను పట్టించుకోలేదు. కోర్టు తీర్పు లేటుగా రావడం, ఇంకా వాళ్ళు లేటుగా బయలుదేరడం వల్ల బస్సు తమ గ్రామంలోకి వెళ్ళేసరికి చిమ్మ చీకటి పడిపోయింది. అసలే చీకటి అంటే చిత్రకు చచ్చేంత భయం. ఒక 10 రోజుల క్రితం తన జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన ఆ భయాన్ని ఇంకా పిరికితనంగా మార్చేసింది. తన ఊరు పల్లెటూరికి ఎక్కువ, గ్రామానికి తక్కువ అన్నట్టుగా ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు ఏవీ సరిగ్గా ఉండవు. తమ ఊరికి వచ్చే ఒక బస్సు కూడా ఎక్కడో ఊరు చివరిన రోడ్డుపైన ఆపేస్తాడు. ఇక ఎవరు వచ్చినా ఎంత దూరమైనా అక్కడ నుండి నడిచే వెళ్ళాలి. అప్పటికీ చిత్ర నానమ్మ బస్సుని ఊర్లోకి తీసుకెళ్లమని బస్సు డ్రైవర్ని బతిమాలింది. కానీ డ్రైవరు అంత అమావాస్య చెమ్మ చీకట్లో ఊర్లోకి వెళ్లే ధైర్యం చేయలేమని, వెళ్లేదారిలో పెద్ద శ్మశానం కూడా ఉందని చెప్పడంతో చిత్రకు భయంతో చెమట్లు పట్టేస్తాయి. ఆ బస్సు డ్రైవరు అలా భయపెట్టేయడంతో ఆ దారిలో ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలోచించుకుంటూ బస్సులో నుండి కాలు కిందకు పెడుతుండగా ఒక్కసారిగా ఎక్కడి నుండో నక్క ఓల వినపడేసరికి బస్సులో నుండి కాలు బయటపెడుతున్న చిత్ర భయపడి తిరిగి బస్సు ఎక్కిపోతుండగా చిత్ర నానమ్మ ఆపదలో ఉన్న వాళ్ళకి ఆంజనేయుడే తోడని, ఆయన్నే తలుచుకుంటే ఏ భయం ఉండదని ధైర్యం చెప్తుంది. నానమ్మ అలా ధైర్యం చెప్పడంతో చిత్ర ధీమాగా అక్కడ నేలపై అడుగు పెడుతుంది. సరిగ్గా చిత్ర ఆ నేలపై అడుగు పెట్టే సమయంలోనే ఆ ప్రదేశానికి కొంత దూరంలో అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు పైకి చూస్తూ, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న నిరీక్షణ ఈరోజు తీరబోతుంది, నీకు కావలసిన శరీరం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, చూస్తున్నావా అని అడిగే సమయంలోనే చిత్ర ఇంటి పై అంతస్తులో లాక్ చేసి ఉన్న తలుపులు ఎవరో తెరిచినట్టుగా వాటికి అవే తెరుచుకుంటాయి. ఆ ఎదురుగా ఉన్న బాల్కనీ చివర నుంచుని చిత్ర కుటుంబం వస్తున్న దారి వైపు ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అక్కడ ఇంటికి వస్తున్న చిత్ర శ్మశానం పక్క నుండి వెళ్తుండగా ఆ శ్మశానం వెనక ఉన్న అడవి నుండి నక్కల ఓలలు మరింతగా వినిపించేసరికి భయంతో గజగజ వణుకుతూ ఆంజనేయుణ్ణి తలుచుకుంటూ మొత్తానికి ఏదో రకంగా తన కుటుంబంతో సహా ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే లేటైపోవడంతో ఇంట్లో సామానంతా రేపు సర్దుకుందామని అనుకుని భోజనాలు చేసి లైట్లు తీసి అందరూ పడుకుంటారు. ఆ రోజు శుక్రవారం, పైగా అమావాస్య కూడా. అందరూ పడుకున్నాక హఠాత్తుగా చిత్రకు తన పక్క గదిలో ఎవరో తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో చిత్ర ఉలిక్కిపడి పక్కనే పడుకున్న తన నానమ్మకు ఈ విషయం చెప్దామని చూసేసరికి తన పక్కన ఉండాల్సిన నానమ్మ కనిపించదు. నానమ్మ తనకు నిద్ర పట్టకపోతే ఒక గదిలో నుండి మరొక గదిలోకి పచార్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి తనకు కనిపించింది నానమ్మే అని కన్ఫర్మ్ చేసుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుంటుంది చిత్ర. తర్వాత రోజు ఉదయం పని మనిషి దేవమ్మ టిఫిన్ పెడుతుండగా చిత్ర నానమ్మను అడుగుతుంది, ఏంటి నానమ్మ నీ ఇంటిలోనే నీకు అలవాటు తప్పిపోయిందా, రాత్రి నిద్ర పట్టక అలా పచారులు చేస్తున్నావు, ఇది గతంలో నువ్వున్న ఇల్లే కదా అని అడిగేసరికి నానమ్మ విచిత్రంగా ముఖం పెట్టి, నేను పచారులు చేయడమేంటే పిచ్చిదానా, ఆ జీవితం మొత్తం మీద నిన్న రాత్రి నాకు నిండుగా నిద్ర పట్టింది, నువ్వేదో కలగన్నట్లున్నావు చూసుకో అని చెప్పేసరికి చిత్ర భయపడి తన పని మనిషి దేవమ్మని, దేవమ్మ భర్తని కూడా అడుగుతుంది. వాళ్ళు కూడా మేము కాదమ్మా అని చెప్పేసరికి చిత్ర గుండెల్లో రాయి పడిపోతుంది. రాత్రి తన చూసింది కల కాదు నిజమే, కానీ అదే నిజమైతే తను చూసింది ఎవరిని అని చిత్ర తల పగలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు, చిత్ర ఇంటిలో ఆమె ఎందుకు తిరుగుతుంది? వాచ్ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే ఆన్ శ్రీకోట్ 999.